సో ముఖ్యంగా సర్వేస్ టీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలండి. అయితే మనం అయితే సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో బేసిక్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సర్వేస్ భక్తి టీవీ అని చెప్పేసి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఇప్పటివరకు కూడా అయితే సర్వేస్ టీవీని అయితే మీరు ఎలాగైతే ఆదరించారో ఈ ఛానల్ కూడా ఆదరిస్తా అని చెప్పేసి అనుకుంటున్నానండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ కూడా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి, ఎందుకంటే మరిన్ని మరిన్ని వీడియోస్ వస్తాయి. సో ఈ ఛానల్ వచ్చేసరికి మొత్తం కూడా కాలజ్ఞానానికి సంబంధించి మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో అయితే రావడం జరుగుతుందండి. సో జరిగినవి, జరుగుతున్నవి, జరగబోతున్నవి, సో టోటల్గా అయితే ఇందులోయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ అయితే ఆదరిస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. సో మెయిన్ మ్యాటర్లకు వెళ్దాం. బుల్లితెర మీద తనదైన నటనతో ఆకట్టుకుంటున్న సుడిగాలి సుధీరన్న గురించి ప్రతి ఒక్కరు కూడా అయితే చర్చించుకుంటూనే ఉంటారు. సో మ్యాగ్జిమ్ టు మ్యాగ్జిమ్ సుధీరన్న బుల్లితెర మీద కానీ వెండితెర మీద కానీ ఇటు ఆన్లైన్ షోస్లలో కానీ సో వీటన్నిటిలో కూడా అయితే తనదైన శైలి అయితే తన సత్తా చాటుకుంటున్నారండి. అయితే బేసిక్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే సుధీరన్న రష్మి గారు ఇద్దరు కూడా కలిసి చేస్తే చూడాలని అందరూ కూడా ఈగగా వెయిట్ చేస్తూనే ఉన్నారండి. సో కాకపోతే ఆ తరుణం ఇంతవరకు కూడా అయితే మనకి కనిపించడం లేదు. సో అడపాదడపగా అప్పుడప్పుడు కనిపించినప్పటికీ కూడా సో అవి ఎంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ కూడా మనకి మెయిన్ షోగా ఒక ఈవెంట్లో ఉంటాయి చెప్పేసి కోరుకుంటున్నారండి. సో మెయిన్గా ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే సో బేసిక్గా సుధీరన్న ఇప్పటివరకు కూడా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి షోస్ అన్నీ కూడా చేసుకుంటూనే ఉన్నారండి. ఆల్మోస్ట్ మనకి 6 ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాయి అండ్ దానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసిన ప్రోమోలో సుధీరన్న దీపిక పిల్లి గారు ఇద్దరు కూడా ఒక టైటానిక్ పోజ్లో పెట్టి ఇక్కడ ఒక పిక్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో ఆ పిక్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అయితే కామెంట్ చేస్తూనే ఉన్నారు, అబ్బా దీపిక పిల్లి గారి ప్లేస్లో మనకి రష్మి గారు ఉంటే ఆ లెవెల్ వేరే ఉండేది, సో నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేదని చెప్పేసి వాళ్ళు అయితే భావిస్తున్నారన్నమాట. సో మొత్తానికి సుధీరన్న దీపిక పిల్లి గారు ఉన్న ఒక పిక్ని అయితే ఎవరు కూడా అయితే అంత జీర్ణించుకోలేకపోతున్నారు. సో కాకపోతే దీపిక పిల్లి గారి ప్లేస్లో ఇక్కడ రష్మి గారు ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. సో ఇప్పటివరకు కూడా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్లో మరి సుధీరన్నతో పాటు దీపిక పిల్లే గారు ఉన్నంతసేపు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. కాకపోతే ఒక ఫోర్స్ చూపించేసరికి అది లవ్ సీన్ అయ్యేసరికి సో ఇక్కడంతా కూడా రష్మి గారిని అయితే ఊహించుకుంటున్నారన్నమాట. సో మొత్తానికి రష్మి గారు సుధీరన్న ఇద్దరు కూడా కలిసి ఏ షో చేస్తారనేది ఇప్పటివరకు కూడా అయితే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో సంక్రాంతి ఈవెంట్లో కూడా సుధీరన్నతో పాటు రష్మి గారు అయితే లేరండి. సో ఎనీవే ఇక్కడ సుధీరన్న వర్షిణి గారు ఇద్దరు కూడా అయితే ఈవెంట్ని అయితే డిజైన్ చేస్తున్నారు. సో చూద్దాం మరి సుధీర్ రష్మిని కలిసి ఒక ఈవెంట్ చేస్తే అందరూ కూడా అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారండి. జై హింద్.